మునుగోడులో పెద్ద మొత్తంలో డబ్బు మద్యం సరఫరా అవుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. మొత్తం 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 14 వరకు నామినేషన్లు తీసుకుంటామని, ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనా ఇబ్బంది లేదన్నారు. ప్రస్తుతం మునుగోడులో 234,000 ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్నారు వికాస్ రాజ్. ఉప ఎన్నిక కోసం దాదాపు 2,000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారన్నారు. ఇప్పటి వరకు 40 లిక్కర్ షాపులు క్లోజ్ చేశామని తెలిపారు. ఇక నియోజకవర్గంలో ప్రతి పరిస్థితిని మానిటరింగ్ చేస్తామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వికాస్ రాజ్. మునుగోడులో పెద్ద మొత్తంలో డబ్బు మద్యం సరఫరా అవుతున్నట్లు తమ దృష్టికి రాలేదన్నారు చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ వికాస్ రాజ్. మునుగోడు నియోజకవర్గంలో 7 మండలాలను సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించామన్నారు. మొత్తం 294 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. 14 వరకు నామినేషన్లు తీసుకుంటామని, ఎక్కువ సంఖ్యలో నామినేషన్లు దాఖలైనా ఇబ్బంది లేదన్నారు. ప్రస్తుతం మునుగోడులో 234,000 ఓటర్లు ఉన్నారన్నారు. ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉందని వికాస్ రాజ్ తెలిపారు. ఉప ఎన్నిక కోసం దాదాపు 2,000 మంది పోలీసులు బందోబస్తులో ఉంటారన్నారు. ఇక ఇప్పటి వరకు 40 లిక్కర్ షాపులు క్లోజ్ చేశామని తెలిపారు. నియోజకవర్గంలో ప్రతి పరిస్థితిని మానిటరింగ్ చేస్తామన్నారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎవరు ఉల్లంఘించినా కఠిన చర్యలు తీసుకుంటామన్నారు వికాస్ రాజ్.